ఇక్కడ మనం కొన్ని సూత్రాలు చెప్పుకుందాం. మన సబ్జెక్టులో కొన్ని సూత్రాలు కూడా ఉంటాయి, ఆ సూత్రాలు మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు ఏదైనా ఏది కోరుకుంటే మీ దగ్గరకు వస్తుంది. షూర్. ఇక్కడ గమ్మత్ ఏంటంటే, మీరు ఏదో కావాలనుకుంటున్నారు, ఏదో ఆశిస్తున్నారు, మీరు ఏదో దాచిపెడుతున్నారు అనుకుంటున్నారు, కానీ దాన్ని బయటికి చెప్పట్లేదు కాబట్టి దాచిపెడుతున్నారు. మీరు మీరు ఏదో బయటపడాలనుకుంటున్నారు, బయటపడలేకపోతున్నారు. ఇలా ఎంతకని ఆలోచిస్తారు, ఎందుకు మీ లోపల మీరు ఆలోచిస్తే అలా మౌనంగా కూర్చున్నారు? ఎస్, ఎందుకంటే ఇంకా మీరు బయటపడలేక భయపడుతున్నారు. మీ దగ్గర ఎంతో టాలెంట్ ఉందంట, బయటికి తీసుకురావాలంటే ఏం జరుగుతుందో, ఎలా తీసుకురావాలో తెలియని ఒక భయంతో మీరు కుంచించిపోతున్నారు. ఎక్కడ కూడా బయటికి రావట్లేదు. ప్రతి ఒక్క మనిషికి ఒక్కొక్క టాలెంట్ ఉందండి, ఖచ్చితంగా వాళ్ళ లోపల. అసలు వాడు చేసేది ఇంకెవరు చేయడు ప్రపంచంలో? అలా ప్రతి మనిషిలో ఒక టాలెంట్ ఉంటుంది. అది ఏంది అనేది మీరు గుర్తించి దాన్ని బయటికి తీసుకురావడానికి ప్రయత్నించండి. ఎవరైనా సరే అది మళ్ళీ ఇంకెవరు చేయలేడు, కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి టాలెంట్ ప్రతి మనిషిలో ఉంటుంది, కానీ అది బయటికి తీసుకురావడానికి మీరు భయపడుతున్నారు. అది విషయం. అది చేరుకోలేనని తత్తరపాటు మీకు అన్నీ అనుభవించాలని ఉంది, అది అసాధ్యమైన ఆలోచన మిమ్మల్ని వెనక్కి నెట్టేస్తుంది. అంతే, ఇంకేం లేదు. చేయాలనుకుంటే బయటకు వచ్చేయండి, ఏమి కాదండి. ఎవరికేం అన్యాయం చేస్తలేం, ఎవరికేం ఇబ్బంది పెడతలేం. మీ యొక్క టాలెంట్ని బయటికి తీసుకొస్తున్నారు అంతే. దాంట్లో ముందుగా మీరు ఏం చేస్తున్నారంటే, ఇది బయటికి వస్తే నాకు అవమానాలు అవుతాయేమో, అందరు రిసీవ్ చేసుకుంటారో లేదో, మళ్ళీ విమర్శలు వస్తాయేమో, ఇవన్నీ భయపడుతున్నారు. అంటే వీటన్నిటిని మీరే క్రియేట్ చేసుకుంటారు, ఇలా అవుతుందేమో అలా అవుతుందేమో. ఇలా ఏమి కాదు, బ్రహ్మాండంగా అందరూ స్వీకరిస్తారు, ఈ టాలెంట్ని గుర్తిస్తారు, నేను ఒక స్థాయికి వెళ్ళిపోతాను, ఒక పాజిటివ్తో మీరు బయటకు వచ్చినప్పుడు మాత్రం ఇవన్నీ ఏం పనిచేయవు. ఈ భయం అనేది మనల్ని మొత్తం చంపేస్తుంది. నేను గతంలో వీడియోలో కూడా చెప్పాను, నేను భయం అనేది మిమ్మల్ని ఏం చేస్తుందని, మిమ్మల్ని శాసిస్తుంది. ఎంత బాధాకరం చూడండి, భయం మిమ్మల్ని శాసించడమే. ఆ భయాన్ని ఒక్కసారి పక్కన పెట్టాడు. యు ఆర్ ద కింగ్, యు ఆర్ ద క్రియేట్, యు ఆర్ ద ఎవ్రీథింగ్, ఏదైనా చేయగలరు. ఇంకా మీరు కోరిన ప్రతిదాన్ని విశ్వం మీకోసం ఇక్కడ సిద్ధంగా ఉంచింది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో వాటన్నిటి సిద్ధంగా ఉంచింది, కానీ మీరు దాన్ని గుర్తిస్తలేరు. చూడండి, ఒక్కసారి పరికించి చూడండి, అన్నీ మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అక్కడ వాటిని మీరు గమనిస్తలేరు, వాటిని మీరు గుర్తిస్తలేరు, అందుకే అలా ఉండిపోతున్నారు మీరు. ఓకే, ఇంకా మీరు కోరిన ప్రతిదాన్ని విశ్వాసం మీకు సిద్ధంగా ఉంచింది. అది ఏదైనా సరే మీరు అడిగే వరకు ఇవ్వకుండా మౌనం వహిస్తుంది. అన్నీ ఉన్నాయి, అడిగితే కనిపెట్టలేడు. అదే అమ్మ కూడా అడిగితేనే అన్నం పెడుతుంది. అప్పుడు మనం ఒక బఫెట్కు ఎక్కడికి వెళ్ళామండి, ఒక ఫంక్షన్కి వెళ్ళాం, ప్లేట్ పట్టుకొని వాడి దగ్గరికి వెళ్తేనే వాడు పెడతాడు కదా, అక్కడ అన్నీ రెడీ ఉన్నాయి. అవును, వాడు వచ్చి తినిపించాడు కదా, కాబట్టి అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మీరు అడగండి, ఎవరిని అడుగుతారు, విశ్వాన్ని అడగండి. ఇంకెవరిని అడగండి, విశ్వాన్ని అడగండి. మీకోసం అన్నీ సిద్ధంగా వచ్చింది. మీరు అడిగిన మరుక్షణం అది ఇవ్వడం మొదలవుతుంది. ఇంకేం చెప్తున్నాడు ఇక్కడ సూత్రాలు. కొన్ని సూత్రాలు ఏంటంటే, బాగా గుర్తుంచుకోండి, అడగండి, ఫస్ట్ అడగండి, రెండు విశ్వసించండి, మూడు పొందండి. అడిగేదాకా ఏది ఇవ్వకూడదు. అడిగింది అది ఖచ్చితంగా మీరు పొందినట్టు విశ్వసించాలి. మళ్ళీ లేకపోతే అది అవుతుందో కాదంటే మళ్ళీ డైలమాలోనే ఉంటుంది, అది ముందుకు పోదు వెనక్కి పోదు. కాబట్టి అది పొందినట్టు మీరు ఫీల్ కావాలంటే ఖచ్చితంగా నమ్మాలి దాన్ని, అప్పుడు పొందండి. అడగడు ఇవ్వబడను, జీసస్ క్రైస్ట్ చెప్పాడు అడుగుడు ఇవ్వబడను. అందరూ చేశారంటే పాపం ఈయన అడగడం మొదలుపెట్టారు. ఆయన స్పష్టంగా చెప్తారు, అడుగుడి ఇలా చూపించాడు, అడుగుడి పైకి ఇవ్వబడును. ఎవరు అడుగుమంటున్నాడు, ఆయన విశ్వాన్ని అడుగుమంటున్నాడు. వీళ్ళకి తెలియక అందరూ ఈయనని అడుగుతున్నారు. ఎలా వస్తుంది రమ్మంటే, ఆయన ఆయన ఏం చేశాడో అది చెప్తున్నాడు. నేను ఇలాగే అడిగాను రా నాయన, ఇలా చేశాను, మీరు కూడా అలాగే చేయండి, అడుగుడి ఇవ్వబడునని చెప్తున్నాడు స్పష్టంగా. అడగండి, విశ్వసించండి, పొందండి. ఇది సూత్రం అండి. ఇంకా ఈ సూత్రాన్ని విస్మరించకండి, ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఈ సూత్రాన్ని విస్మరించకండి. విస్మరించారంటే ఇంకా మీకు ఏది కాదు. ఓకే, ఇక మీరు ఏమి చేసే అవసరం లేదు. ఈ మూడు, ఈ సూత్రం ఈ మూడు పట్టుకున్నారంటే ఇంకా మీరు చేసే అవసరం లేదు. మీకే సేవలు సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి, సేవకులు అన్నీ సిద్ధం చేయబడతాయి మీకోసం. ఈ మూడు చేస్తే అన్నీ మీ దగ్గరకు వస్తాయి. సేవలు అందరూ వచ్చి మీకే అన్నీ చేస్తారు, అలాగే సేవకులు కూడా వచ్చేస్తారు. ఈ మూడు ఖచ్చితంగా పాటించాలి. యూనివర్సిటీ అయితే ఖచ్చితంగా అడగాలి, అడగాల్సిందే, అడగాలి, మళ్ళీ విశ్వసించాలి. ఈ రెండు చేస్తే సరిపోయింది, మీకు అన్నీ వచ్చేస్తాయి, పొందుతారు అంతే. అడగండి, విశ్వసించండి, పొందండి. ఓకే, ఈ విశాలమైన ప్రపంచంలో మీరు ఏదైనా పొందడానికి అర్హులు అనే విషయాన్ని ముందు మరవకండి. ఇక్కడ చూడండి, నమ్మకం అనేది ఎలా ఉంటుంది, నమ్మకం అనేది ఎలా ఉంటుంది. సూత్రాలు, మన బేసిక్లో సూత్రాలు ఈ యొక్క సబ్జెక్ట్లో. వర్షం పడాలని ఊరి బయట అందరూ పూజలు చేయడానికి బయలుదేరారు.
ఒక్కడు మాత్రం గొడుగు పట్టుకొని వెళ్ళాడు. వాడికి ఎంత నమ్మకం అండి, అంటే ఇంతమంది పూజలు చేస్తే ఖచ్చితంగా వర్షం పడుతుంది అనే నమ్మకం ఒక్కడికే ఉంది, వీళ్ళందరికీ ఎందుకు లేదు? కాబట్టి వర్షం పడుతుంది నేను తడవకూడదని గొడుగు పట్టుకొని వెళ్ళాడు. నమ్మకం అనేది అలా ఉండాలి మీకు. ఆ నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా వస్తుంది. కోరికలు, కోరికలు ఎలా ఉండాలి? మీరు ఎడివారు బాగుండాలని ఎప్పుడు కోరకండి. ఎస్, భలే ఉంది కదా, భయంకరంగా ఉంది కదా, భయపెడుతుంది కదా, భయపెడుతుంది కదా. మీరు ఎటివారు బాగుండాలని ఎప్పుడు కోరకండి. వారు మీతో ఎలా ఉంటే బాగుంటుంది మాత్రమే చెప్పండి. మనం ఏం చేస్తామంటే వీడు ఇలా ఉంటే బాగుండదు, అలా ఉంటే బాగుండదు, దాన్ని డిజైన్ ఇస్తాం. దాంతో ఏమైపోతుంది అంటే అంత గందరగోళం మొదలవుతుంది. మీతో ఎలా ఉంటే బాగుంటుంది సరిపోతుంది, వాడు ఎలా ఉంటే మీకు ఎందుకు? మీతో ఎలా ఉండాలి చెప్పండి. అంతే, కోరికల్ని ఎప్పుడైనా అలా కోరుకోవాలి. ఓకే, ఇక్కడ ఊహలు ఎలా ఊహించాలి? ఈ ఊహించడానికి మీకు ఏమి కావాలని మాత్రమే చెప్పండి. బాగా గుర్తుంది, మీకు ఏం కావాలని మాత్రమే చెప్పండి, కానీ ఎలా ఉండాలనేది నిర్ణయించకండి. మీరు డిజైన్ చేయకండి, మీకు ఏం కావాలో చెప్ప సరిపోతుంది, అది వచ్చేస్తుంది, అలాగే వస్తుంది. కానీ దాన్ని ఇలా ఉండాలి అలా మీరు డిజైన్ చేయకండి. ఓకే, ఇక డబ్బు, ఇది మనం మెయిన్ కదా. ఎంత కావాలనేది చెప్పండి, మీకు ఎంత కావాలి డబ్బు అది మాత్రమే చెప్పండి. ఎలా రావాలనేది మాత్రం మీరు ఊహించకండి, చెప్పకండి. ఎలా వస్తే మీకు ఎందుకు, పోతే పోతే రోడ్డు మీద దొరకవచ్చు, ఎవరో ఉన్నాయినా అనుకోకుండా మీకు ఏదో బ్యాగ్ ఇచ్చేసి అయినా వెళ్ళిపోవచ్చు, లేదంటే ఒక గిఫ్ట్ రూపంలో రావచ్చు, ఏదో రకంగా రావచ్చు మీకు. కానీ మీరు ఇలా అయితే బాగుంటుంది, నేను ఇలా సంపాదించాలి, ఇలా చేసి చేయాలి, ఇట్లాంటి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకండి, బాగా గుర్తుంచుకోండి. కాబట్టి డబ్బు విషయంలో ఏం చేయాలి, మీకు ఎంత కావాలి మాత్రమే చెప్పండి, ఎలా రావాలనేది మాత్రం మీరు నిర్ణయించకండి. ఓకే, అలాగే సంపద. సంపద అంటే ఏంటి? ఐశ్వర్యం, మనకు కావాల్సిన వస్తువులు, కార్లు, బంగ్లాలు, స్థిరాస్తులు, ఇవన్నీ వీటిని ఎలా చెప్పాలి? సంపదతో పొందే సుఖాన్ని మాత్రమే ఊహించండి. కారు ఉంటే మీరు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు అది మాత్రమే ఊహించాలి. ఒక మంచి ఇల్లు ఉంటే, ఒక విల్లా ఉంది, ఎలా ఉంటే బాగుంటుంది అది మాత్రమే ఊహించండి. అంతేగాని ఎవరి ద్వారా రావాలనేది మాత్రం మీరు చెప్పకండి. ఇప్పుడు ఏమైపోతుందంటే మా తల్లిదండ్రులు ఆస్తి రావాలి, చాలా రోజులు అయింది, దానికోసం చాలా ప్రయత్నం చేస్తున్నాం అండి, కోట్ల కేసులు నడుస్తుంది, అది ఎందుకండి? మీకు తిప్పి కొడితే కోటి రూపాయలు ఆస్తుంటుంది, ఆ కోటి రూపాయలు తను మొత్తం జీతం వెళ్ళిపోతుందా మీకు? మీ ఆలోచనలు ఎక్కడ ఉండాలి? వందల కోట్ల మీద, లక్షల కోట్ల మీద ఉండాలి, అది ఎన్నో చెప్తున్నాం మనం. దాన్ని పట్టుకునే వాడు జీవితాంతం సాగతిస్తాడు, వాడు ఆ కోట్ల కేసు నడుస్తూనే ఉంటుంది, దాంట్లో ఇద్దరు ముగ్గురు చనిపోతారు, అయినా అది రాదు వీడికి. మీకు ఎందుకు అయ్యాన్ని, ఎలా వస్తే మీకు ఎందుకు సంపద? సంపదతో పొందే సుఖాన్ని మాత్రమే మీరు ఊహించండి. ఇవి మెయిన్ బేసిక్స్ అండి. ఈ సూత్రాలు కనుక మీరు పట్టుకున్నారంటే గట్టిగా మీరు ఏది కోరుకుంటే మీ దగ్గరకు వస్తుంది. ఎవరి దగ్గర మీరు చేయించాడు చాచడానికి ఇక్కడ జన్మ తీసుకోలేదు, ఎవరి కాళ్ళు పట్టుకోవడానికి మీరు జన్మ తీసుకోలేదు. స్పష్టంగా ఓపెన్గా చెప్తున్నాను, మీరే దైవం, మిమ్మల్ని మించిన దైవం ఇక్కడ లేడు. మీలో ఉన్న దైవాన్ని గుర్తించండి, ఈ విశ్వంలో అన్ని సంపదల్ని సుఖాన్ని పొందండి, ఈ సూత్రాన్ని మాత్రం పాటించండి. చాలా మంచి సూత్రాలు. ఎస్, 149వ మనీ మంత్ర వీడియోలో మంచి ప్రిన్సిపల్స్ అయితే చెప్పారు. తంత్ర ఏం చెప్తున్నారు? ఇక్కడ దత్తస్తవం అని ఉంటుందండి. దత్తస్తవం అని ఉంటుంది. మీకు నెట్లో కొట్టేస్తూ వచ్చేస్తుంది దత్తస్తవం. మీకు దీర్ఘకాలిక రోగాలు ఉన్నాయి, లేదంటే శత్రు సమస్యలు ఉన్నాయి, శత్రు సమస్యలు కానీ లేదంటే దీర్ఘకాలిక రోగాలు కానీ ఎంత కూడా తెగట్లేదు. రోజు కనీసం 11 సార్లు ఉదయం సాయంత్రం ఈ దత్తస్తవాన్ని మీరు పారాయణం చేయండి. ఇది చేయడం వల్ల ఏమవుతుందంటే మెల్లిగా మెల్లిగా మీకున్న సమస్యలన్నీ దూరం అయిపోయి మీ యొక్క జీవితంలో ఒక కొత్త దానాన్ని సృష్టించుకుంటారు. మీ జీవితం అనేది కొత్తగా మారిపోవడం జరుగుతుంది. ఆహ్లాదకరంగా చాలా బాగా మీ యొక్క జీవితాన్ని ఒక చక్కని మలుపు తిప్పడానికి దత్తస్తవం అనేది బాగా పనిచేస్తుంది. అందరూ మ్యాక్సిమం ఎంత వీలైతే అంత మీకు ఏమైనా ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే శత్రు సమస్యలు కానీ ఇంకా దీర్ఘకాలిక రోగాలు ఇట్లాంటివి ఏమైనా ఉంటే ఈ యొక్క దత్తస్తవం చేసి దాన్ని ఒక మండలం రోజులు అట్లా పెట్టుకోండి. ఒక మండలం రోజులు అట్లా పెట్టుకొని ఆ చివరిలో గానుగాపుర దర్శనం చేయండి. గానుగాపురం దర్శనం చేయడం వల్ల స్వామి కరుణిస్తాడు. కొత్త వాటి మీద అన్నిటి మీద ప్రయోగాలు పెట్టేశారు సార్. అన్నీ అయిపోయినాయండి, అన్నీ చెప్తున్నా ఎన్నో బోర్డ్ అయిపోయినాయి. డబ్బు మాత్రం ఒకటే ఈ సబ్జెక్టులోనే, ఇంకా వేరే లేదు. డబ్బు సంపద ఐశ్వర్యం ఉంది మన సబ్జెక్టులోనే, ఇవన్నీ వేరే. ఇది మహాపురుషులు, మహాయోగులు, వాళ్ళ యొక్క అనుభవాలు, వాళ్ళు ఏమేమి చేశారు, వాళ్ళు ఒక్కొక్కటి చదివితే వాళ్ళ జీవిత చరిత్రలు కళ్ళకు నీళ్ళు వస్తాయి. ఆహా, ఇంత చేశారా, వీళ్ళ జీవితాన్ని ఇంతగా పిండేశారా అనిపిస్తుంది. అవన్నీ తిరిగి చేసాం, వాళ్ళ యొక్క కృపాకటాక్షాలు. ఈరోజు మేము ఇక్కడ ఉన్నాం, వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా వందనాలు. ఎందరో మహానుభావులు, అందరికీ వందనాలు. థ్యాంక్ యూ సార్.
థ్యాంక్ యూ సో మచ్ అండి.